Hello, Corridor.com viewers. This is Sampath Nandi. Bengal Tiger, December 10th, Thursday release gaabothondi prapancha vyaptanga. Idi complete action entertainer andi. Meeru mee family tho paatu happy ga elli cinema chudochu. Idi tappakunda mimmalni disappoint chese cinema maatram kaadu. Intamundu cinemalaki ee cinemalaku difference antandi. Ippudu స్టోరీలో బేసిక్ స్టోరీ ఐడియాలోనే ఒక కొత్తదనం ఉంటుందండి. అలాగే ఆయన క్యారెక్టరైజేషన్లో కూడా ఫ్రెష్నెస్ కోసం చాలా విషయాలు ట్రై చేసాం. ఆయన అపీరెన్స్ కావచ్చు, ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, అన్ని రకాలుగా డెఫినెట్గా కొత్తగా ఉండబోతుంది బెంగాల్ టైగర్. తమన్నా రాశికన్న ఇద్దరు ఈ సినిమాలో ఒక గ్లామర్ కోసమే కాకుండా కథను ముందుకు తీసుకెళ్ళడానికి, స్క్రీన్ ప్లేలో హీరోకి వెళ్ళిపోవడానికి ఉపయోగపడతారండి. ఇద్దరు చాలా బాగా చేశారు. బొమన్ సార్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే, బొమన్ సార్తో పనిచేయడమే ఒక చిన్న, అది ఒక అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చాలా గొప్ప డైరెక్టర్స్తో వర్క్ చేశారు. అలాంటి ఒక ఆర్టిస్ట్తో మనం అనుకున్న క్యారెక్టర్ని ప్లే చేస్తున్నప్పుడు, మనకు సంబంధించిన మాటలు, మనకు సంబంధించిన సీన్లు ఆయన ద్వారా చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసేది. ఒక రకంగా బొమన్ గారు ఈ ప్రాజెక్ట్లో రావడం అది ఒక ఆనర్గా ఫీల్ అవుతున్నాను నేను. మ్యూజిక్ బీమ్స్ చేశాడు. మేమందరం ఎంతో నమ్మకంతో ఆయనకి ప్రాజెక్ట్ చేతిలో పెడితే అది అంతే నమ్మకంగా సక్సెస్ చేసి మాకు ఆడియోని ఇచ్చాడు. మంచి మ్యూజిక్ చేశాడు. తనకి ఈ సినిమా మంచి కమర్షియల్ బ్రేక్ కావాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా బొమన్ సార్ని తీసుకోవడానికి ప్రత్యేకమైన రీజన్ అంటూ ఏం లేదండి, కొత్తదనం కోసం. అలాగే ఆ బొమన్ సార్ క్యారెక్టర్ ఏంటంటే ఒక సీఎం క్యారెక్టర్. అది ఆ సీఎం స్టేచర్ని క్యారీ చేయాలన్నా, లేదంటే సీఎం ఆ డిగ్నిఫైడ్గా నడిచే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, అవన్నీ చేయాలన్నప్పుడు నాకు ఎందుకు ఆయన గుర్తొచ్చాడో, ఆయనను అప్రోచ్ అవ్వడం జరిగిందండి. ప్రత్యేకంగా ఇక్కడ తీసుకోకూడదు, అక్కడ నుంచే తెచ్చుకోవాలని చేసింది అయితే మాత్రం కాదు. కమెడియన్స్ అందరూ, బ్రహ్మానందన్ సార్ ఉన్నారు, పృథ్వీ గారు, పోసాని గారు ఉన్నారు, మా గురుగారు, అందరూ చాలా ఇంపార్టెంట్ రోల్ ఇందులో వేశారు. డెఫినెట్గా వాళ్ళ కామెడీ టైమింగ్ కావచ్చు, వాళ్ళు చేసిన కామెడీ కావచ్చు, చాలా పెద్ద రేంజ్లో సక్సెస్ అవబోతుందని నేను నమ్ముతున్నాను. ఇది మంచి ఎంటర్టైనర్ అండి, యాక్షన్ ఎంటర్టైనర్. రవితేజ గారి మార్క్ సినిమాగానే ఉంటూ ఒక కంప్లీట్ ప్యాకేజ్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అన్ని సమపాలలో బ్లెండ్ చేసిన సినిమా ఇది. సినిమా డిసెంబర్ 10th థర్స్డే రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందండి. మీరు మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో, మీ వెల్విషర్స్తో, మీ కలీగ్స్తో థియేటర్స్కి రండి, థియేటర్లోనే సినిమా చూడండి. తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు.